హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ నీట్ కౌన్సిలింగ్ని నిలిపివేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎంబీబీఎస్తో సహా పలు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష అయినటువంటి నీట్ కౌన్సిలింగ్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీనికి ప్రధాన కారణం ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈ రెండు వర్గాల సంబంధించి రిజర్వేషన్ విషయంలో కరెక్ట్గా లేదు ఈ ప్రాసెస్ రిజర్వేషన్ అనేది కరెక్ట్గా లేదు దీని మీద స్పష్టత వచ్చిన తర్వాత అప్పుడు కౌన్సిలింగ్ అనేది తిరిగి ప్రారంభించవలసినదిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ కారణంగా తదుపరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కౌన్సిలింగ్ని నిలిపివేస్తుంది దీంతో పాటుగా ఎవరైతే ఇప్పుడు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి కౌన్సిలింగ్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ అంటే మళ్ళీ కౌన్సిలింగ్ జరిగినప్పుడు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వవలసి ఉంటుంది దీనికి ప్రధాన కారణంగా కారణం ఏంటంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అలాగే ఓబీసీ ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేదు అని భావించినటువంటి సుప్రీంకోర్టు ఈ నీట్ కౌన్సిలింగ్ని ప్రస్తుతానికి ఆపేసింది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు త్వరలోనే ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వబోతుంది ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కౌన్సిలింగ్ అనేది ప్రారంభమవుతుంది ఇది నీట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ